సిరిసిల్ల నియోజకవర్గంలో కనీస పోటీ ఇవ్వలేకపోయామన్న ఒత్తిడితో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అయిన పతిపాక సురేష్ ఆధ్వర్యంలో పలువురు లేనిపోని ఆందోళన సృష్టిస్తూ అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపించారు. అన్ని అనుమతులతో అధికార పార్టీ బిగించిన ఫ్లెక్సీలను పీకేసీ ఎలాంటి అనుమతులు లేకుండా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఫ్లెక్సీలను పెట్టుకున్నారని అయినప్పటికీ తాము ఓపిక వహిస్తున్నామని తెలిపారు. మంత్రి కె తారక రామారావు రోడ్ షోని డిస్టర్బ్ చేయడానికి అల్లర్లు సృష్టించి సానుభూతి పొందడానికి పత్తిపాక సురేష్ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని ఎన్ని ఆటంకాలు సృష్టించినా తాము భారీ మెజార్టీతో గెలుస్తామని పేర్కొన్నారు. కాగా ఫ్లెక్సీల విషయంపై జరిగిన గొడవలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను పతిపాక సురేష్ తో పాటు అతని అనుచరులు ముట్టడించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఉద్రిక్తత నెలకొంది. వెంటనే వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఉండండి.